విశ్వాసగృహము అను కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రేక్షకులకు వందనములు. ఇప్పుడు బ్రదర్ డేవిడ్ రాజు గారు మనకు దైవ వర్తమానాన్ని అందిస్తారు. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడొచ్చిన మీ అందరికీ నజరేయుడైన యేసయ్య నామములో వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు మరొక అవకాశాన్ని అనుగ్రహించాడు, గొప్ప ధన్యతను అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది, బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి ఇచ్చుట వలన నీవు ఆశీర్వదించబడతావు. చూడండి, సామెతల గ్రంథం 3:9-10 వచనాల్లో రాయబడింది, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన. మహిమ కలిగిన యేసయ్య, నీకే వందనాలు స్తోత్ర. నీ వాక్యం అయ్యా బండను పగలగొట్టే చుతి లాంటిది. నీ వాక్యం మనుషులకు నాయన ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని, స్వస్థతను, ఆశీర్వాదాన్ని ఇచ్చేది. నీ బిడ్డలు వింటుండగా మీరే మహిమ ఘన తెచ్చుకోండి. వినగలిగే చెవుని నీ బిడ్డలకు అనుగ్రహించమని, విత్తుతున్న ఈ వాక్యం నూరంతలుగా పాలింపు చేయమని యేసయ్య నామములు అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవునికి ఇచ్చుట వలన నీవు ఆశీర్వదించబడతావు. సామెతల గ్రంథంలో రాయబడింది, సామెతల గ్రంథంలో నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం నిచ్చి యెహోవాను ఘనపరచము. చూడండి, ఇక్కడ ప్రత్యేకంగా దేవుని నమ్మిన బిడ్డల గురించి మనం మాట్లాడుకుందాం. క్రీస్తు మెరిగిన పరిశుద్ధుల గురించి, విశ్వాసుల గురించి, క్రైస్తవుల గురించి మనం మాట్లాడుకుందాం. దేవుడు అంటున్నాడు, బైబిల్ అంటుంది, భక్తులు రాశారు నీకొచ్చే రాబడి అంత. చూడండి, మనం కష్టపడి నెలంతా పనిచేస్తాం, రోజంతా పనిచేస్తాం, నెలకి 30 రోజులు పనిచేస్తాం, మనకి ఎంతో కొంత మనకి జీతం వస్తుంది, లేకపోతే మనకి కూలి వస్తుంది, మనం చేసే పనికి మనకు ఆదాయం వస్తుంది. దేవుడు అంటున్నాడు, నీ ప్రథమ ఫలము నీకు వచ్చే ఆ కష్టపడే పనిలో, ఆ వ్యాపారంలో కావచ్చు, ఆ పనిలో కావచ్చు, ఆ ఉద్యోగంలో కావచ్చు, నువ్వు ఏదైనా చేయి, నీకు వస్తున్నటువంటి నీ యొక్క రాబడి, నీకున్న ఇన్కమ్, దేవుడు అంటున్నాడు దాంట్లో ప్రథమ ఫలాన్ని నాకు ఇవ్వమంటున్నాడు. చూడండి, చాలామందికి డబ్బు అంటే మహా ఆశ, బంగారం అంటే మహా ఆశ. చూడండి, అక్కడ దేవునికి ఇవ్వలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో భక్తి కలిగి ఉంటున్నారు, కానీ హృదయపూర్వకంగా, మనస్సుపూర్వకంగా, కృతజ్ఞతగా దేవునికి ఆ కానుక రూపంలో ఇచ్చేవాళ్ళు లేరు. దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ రాబడంతట్లో ప్రథమ ఫలము ఇవ్వు, నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను ఘనపరచము. హల్లెలూయా. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచము. అది దేవునిని ఘనపరచమంటున్నాడు, దేవుణ్ణి మహిమపరచబడము అంటున్నాడు, దేవుని స్తుతించమంటున్నాడు భక్తుడు. చూడండి, ఇక్కడికి వచ్చాకనే ప్రథమ ఫలం ఇవ్వలేరు, ఆస్తిలో భాగము ఇవ్వలేరు, దేవుణ్ణి ఘనపరచలేరు. చూడండి, దేవుడు మనలను ఆశీర్వదించాలని ఆయన కోరిక. అందుకే బైబిల్లో రాయబడింది, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. దేవునికి స్తోత్రం. ఇచ్చుటలోనే ఆశీర్వాదం, ఇచ్చుటలోనే ధన్యత, ఇచ్చుటలోనే సమృద్ధి ఉంది, మహా అభివృద్ధి ఉంది. అక్కడే చాలామంది దేవునికి ఇవ్వలేకపోతున్నారు, కానుక రూపంలో హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వట్లేదు.
చూడండి, దేవునిని గణపరచమని బైబిల్ చెబుతుంది. నీ ఆస్తిలో భాగం దేవునికి ఇవ్వు, ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వు, అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. సమృద్ధి. ఈరోజు చాలామంది గృహాల్లో కానీ, ఆ ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ లాస్, లాసు, నష్టం, తక్కువ, కొరత, అప్పులు, ఇవన్నీ కారణం దేవునికి ఇవ్వట్లేదు. నో, ఆయనకు చెందవలసినటువంటిది ఆయనకి ఇవ్వట్లేదు. ఇక్కడ అంటున్నాడు, నీకు సమృద్ధి కలుగుతుంది, నీ కొట్లలో ధాన్యం ఉంటుందయ్యా, అభివృద్ధి కలుగుతుంది, మహా అభివృద్ధి కలుగుతుంది. అందుకే అంటాడు, నాకు ఇచ్చి చూడమంటాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, వాక్యం అంటున్నా, మీరు దేవునికి ఇవ్వటానికి వెనుకాడకండి. దేవునికి ప్రథమ ఫలం ఇవ్వటంలో, దేవునికి ఇచ్చేటువంటిది ఆయనకి చెల్లే దానిని మీరు బిగబట్టొద్దు, వెనుకదీయొద్దు. దానిని వేరే వాటికి మీరు అనవసరంగా ఖర్చులు పెట్టొద్దు. దేవునికి చెందవలసింది ఆయనకేం చెల్లాలి? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నీ కొట్టల్లో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. నీ కుటుంబం తరగదు. నీ కుటుంబంలో కానీ నువ్వు చేస్తే నీ పనులన్నింటిలో కూడా నా దేవుడు నీకు సమృద్ధినిస్తాడు. సమృద్ధి, సమృద్ధి, సమృద్ధి ఉంటుంది. నీలో సమృద్ధి లేదంటే నువ్వు హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వట్లేదు. ఎస్, హగ్గయి, హగ్గయి గ్రంథం 1:6 కూడా రాయబడింది, మీరు విస్తారముగా విత్తినను, కొంచెమే పండెను. ఆమెన్. చూడండి, చాలామంది మహాప్రయాసపడతారు, రాత్రింబగులు చేస్తారు, రాత్రింబగులు సంపాదించాలని కునుకుపాటు లేకుండా రెండు డ్యూటీలు చేస్తారు. చాలామంది మార్నింగ్ షిఫ్ట్ అంటారు, నైట్ షిఫ్ట్. ఓ విస్తారమైన డ్యూటీ, జాబ్, ఉద్యోగం, పనులు, కూలి పనులు, రాత్రింబగులు. ఇక్కడ అంటున్నాడు బైబిల్లో, మీరు విస్తారముగా విత్తినను, కొంచెమే పండిపోతుంది. ఎస్, ఏంటి లోపం? పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకొనినను జీతము సిరిగిపోయిన సంచిలో వేసినట్లుగానే ఉంది. అవును, అంత లేమి, కొరత, అప్పులే, ఏం లేదు నిల్లు. ఎందుకని? క్రైస్తవులుగా మనం ఎందుకు సమృద్ధిని పొందుకోలేకపోతున్నాం? మనం ఎందుకు అభివృద్ధిగా చెందలేకపోతున్నాం? ఎందుకు మనం అప్పులుగా, కొరతగా, ఎంప్టీ హ్యాండ్స్, ఖాళీ చేతులుగా ఇతరుని అడిగే పరిస్థితిలోకి ఎందుకు వెళ్తున్నాం? మన దేవుడు ఎవరనుకుంటున్నారు? మన దేవుడు సంపదల గని, ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు ఐశ్వర్యవంతుడు, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వు విస్తారంగా విత్తుతున్నావు, అదే విస్తారంగా పనిచేస్తున్నావు, విస్తారంగా నీ డ్యూటీ నువ్వు ప్రవర్తిస్తున్నావు, కానీ కొంచెమే వస్తుందే. పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకొనినను ఆ జీతం చినిగిపోయిన సంచి వేసినట్లుగానే ఉంది. కారణం, మనం దేవునికి ఇవ్వట్లేదు. ఎస్, దేవునికి ఇవ్వక లేమి కలిగిన వారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. అన్నిటి ఖర్చులు, ఓ ఎన్నిటి ఖర్చులు అంటే, బయట వస్తువులకి, బట్టలకి, బంగారానికి, వస్తువులకి, ఆడంబరాలకి ఎన్నో డబ్బులు, ఖర్చులు, అప్పులు. దేవునికి ఇవ్వట్లేదు, మా దేవునికి ఇవ్వట్లేదు ఆయనకి. అందుకే, అందుకే కొరత. మలాకీ గ్రంథం 3:10 కూడా ఒక మాట రాయబడింది, నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగమందయు మీరు నా మందిర భాగంలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీకు కుమ్మరిస్తాను అన్నాడు. మలాకీ గ్రంథం 3:10 నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10% ఎవరు ఇస్తున్నారు? 10 కాదు కదా, 5% కూడా లేదు. నో, ఆదివారం నువ్వు ఖర్చు పెట్టే ఖర్చులో దేవునికి మనం ఎంత ఇస్తున్నాం? దేవుడు మనల్ని ఆరోగ్యంగా ఇచ్చి, శక్తినిచ్చి, బలాన్నిచ్చి, ఈరోజు అనేక మంది హాస్పిటల్కి పాలైపోతున్నారు. హాస్పిటల్ డాక్టర్లకి, మెడిసిన్కి బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఏంటి ఈ అప్పేంది, ఈ నష్టమేంది, ఈ కష్టమేంది, ఈ బాధ ఏంది? దేవునికి ఇవ్వట్లేదు. హల్లెలూయా. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం మీరు నా మందిరంలో తీసుకొని రండి. అవును,
దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్పవాడిగా చేస్తే నిన్ను వృద్ధి పొంది మహా అభివృద్ధి కలిగి ఈరోజు దేవుని మర్చిపోతున్నావు. దేవుని మందిరానికి వెళ్ళట్లేదు, దేవుని జ్ఞాపకం చేసుకోవట్లేదు, దేవునికి పది వంతు భాగం ఇవ్వట్లేదు. ఎస్ అన్నాడు దేవుడు, దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పుతాను అంటున్నాడు. ఆమె దేవుడు ఆకాశ వాకిళ్ళు విప్పుతాడు. అవును, నువ్వు నమ్మాలి, నువ్వు హృదయపూర్వకంగా కానుక ఇవ్వాలి, ఇష్టపూర్వకంగా దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇస్తే దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. పదియవ భాగం నా మందిరంలోనికి మీరు తీసుకొని రండి, దీన్ని చేసి మీరు నన్ను శోధించండి అంటున్నాడు. ప్రార్థించండి, నన్ను అడగండి, నేను ఆకాశపు వాకిళ్ళను విప్పి పట్టజాలను విస్తారమైన దీవెనలు మీ మీద కుమ్మరిస్తాను. ఆమేన్. ఎవరు పొందుకుంటున్నారు ఈరోజు? దేవుడు అంటున్నాడు పట్టజాలను విస్తారమైన దీవెనలు ఇస్తాను. లేదు, ప్రార్థన లేదు, అడగటం లేదు, దేవునికి ఇవ్వటం లేదు, ఏందో వస్తున్నాం పోతున్నాం వస్తున్నాం పోతాం. అందుకే అభివృద్ధి ఎక్కడుంది? అందుకే దీవెన ఎక్కడుంది? అందుకే ఆశీర్వాదం ఎక్కడుంది? లేదే. నాకివ్వండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు నేను ఆకాశపాకి లిప్తా, నేను పట్టజాలను విస్తారమైన దీవెనలు మీకు కుమ్మరిస్తాను. ప్రైజ్ ది లార్డ్. అది దేవునికి ఇవ్వకనే, దేవునికి ఆయనకు చెందవలసింది చెందకపోవటం ద్వారా. డబ్బంతా వ్యయమైపోతుంది, నష్టపోతున్నాడు. అంత నష్టమే అంటారు చాలామంది. ఎక్కడ ఎక్కడికెళ్ళినా నష్టమే, నాకు నష్టమే, నాకు నష్టమే, నాకు కష్టమే. ఎందుకని? ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆయనకి ఇస్తే, ఆయనను శోధిస్తే, ఆయనను అడిగితే, ప్రార్థిస్తే నా దేవుడు ఆకాశపు వాకిళ్ళు విప్పుతాడు. హల్లెలూయా. పట్టజాలని విస్తారముగా దీవెనలు కుమ్మరించేదను ఆమె. పట్టజాలని విస్తారమైనది. చూసారా? కాబట్టి దేవుడు పట్టజాలను విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు. ఆయనకి ఇవ్వటం నేర్చుకోవాలి. ద్వితీయోపదేశకాండం 23:23 కూడా ఒక మాట రాయబడింది. ద్వితీయోపదేశకాండం 23:23, నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణ అర్పించవలెను. చూశారు ఈ మాట? కొంతమంది దేవునికి మొక్కుంటారు. మొక్కువటం అంటే ఏం లేదయ్యా, నాకు ఉద్యోగం వస్తే నీకు ఎంత డబ్బు ఇస్తానయ్యా, నాకు రోగం తగ్గితే నీకు కానుకిస్తానయ్యా, నేను పాస్ అయితే క్లాసులలో చదువుల్లో నీకు ఇంత ఇస్తానయ్యా, నాకు పిల్లలు పుడితే నేను ఎంత ఇస్తానయ్యా, నాకు సంతానం కలిగితే నీకు అంత ఇస్తానయ్యా. వీళ్ళందరూ మొక్కుకుంటారు. చూశారా? నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణ అర్పించాలి. చాలామంది ఉట్టిదే పెదాలతోటి, నాలుకతో, నోటితో అన్ని అబద్ధ మాటలు మాట్లాడతారు, నీకు వీస్తానయ్యా అని. చివరికి వాళ్ళు అర్పణ ఇవ్వరు, దేవునికి చెల్లించట్లేదు. అందుకే దారిద్ర్యం వెంటాడుతుంది, పేదరికం వెంటాడుతుంది, నష్టం వెంటాడుతుంది, కొరత, లేమి, అవసరాలు, ఇవన్నీ దేనికి? మన దేవునికి చెందవలసింది మనం ఇవ్వట్లేదు. మన దేవునికి చెందవలసింది చెల్లట్లేదు. చూసారా? గనుక ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీకు వచ్చే దాంట్లోనే కొంతైనా దేవుడికి ఇవ్వటం నేర్చుకో. అక్కడే మనం దేవుని ఎంతగా ప్రేమిస్తున్నామో, మన భక్తి, మన విశ్వాసం అక్కడ అర్థమైపోతుంది. 2 కొరింథీ 9:6, 2 కొరింథీ 9:6 కొంచెముగా విత్తువాడు కొంచెం పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. చూడండి, కొంచెముగా విత్తువాడు కొంచెమే కోస్తాడు. చాలామంది పిరికితనంగా
అంత డబ్బు నేను ఇవ్వలేనయ్యా, నా మనసు అప్పట్లేదయ్యా. దేవునికి ఇవ్వటానికి చూడు ఎన్ని లెక్కలో ఎన్ని ఆలోచనలో ఎన్ని తలంపులో. అతను ఇవ్వలేకపోతున్నాడు, దాతృత్వం లేదు. కొంత కొంచెమే కొంచెమే తక్కువే కొంచెం విత్తువాడు కొంచెం కొంతమే పంటనే కోస్తాడు. చూసారా, కొంచెంగా విత్తువాడు కొంచెంగానే పంట కోయును. ఇంకొక మాట అంటాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. ఆమేన్. చూసారా, మన దేవుడికి నువ్వు ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువగా ఆశీర్వాదం పొందుతావు. నువ్వు ఎంత తక్కువ ఇస్తావో ఎంత పెరిగగలిగి నీ చేయి ఎంతగా కొరచగా ఎనిక్కిపోతుందో తక్కువ పంటనే కోస్తావు, తక్కువ ఆశీర్వాదమే. నీకు ఎక్కువ కావాలంటే నువ్వు సమృద్ధిగా విత్తాలి. హల్లెలూయా. సమృద్ధిగా మన దేవునికి ఇవ్వాలి. సమృద్ధిగా దేవునికి మన కానుక ఇవ్వాలి. ఆయనకి ఇవ్వటం నేర్చుకోవాలి. ఆయనకు చెందవలసింది ఆయనకు చెందాల్సింది, లేకపోతే నష్టమే. నష్టంలో పెద్ద నష్టమే, కష్టమే. ఎన్ని తరాలైనా సరే అభివృద్ధి లేదు, సమృద్ధి లేదు. ఫస్ట్ నువ్వు ఫలించాలంటే, అభివృద్ధి పొందాలంటే దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. ప్రైజలో సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకు వస్తాడు. అవును, నీకొచ్చేటువంటి రాబడిలో దేవునికి ఇవ్వటం నేర్చుకో, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజలో లూకాసు వార్త 21:4 వచనంలో కూడా ఒక మాట రాయబడింది. లూకాసు వార్త 21:4లో వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి. చూడండి, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేశారు. ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. ఒక పేద విధవరాలు గురించి యేసయ్య మాట్లాడుతున్నాడు. చాలామంది సమృద్ధి గుందగా ఇచ్చారు, మంచిది, వెరీ గుడ్. కానీ ఈమె తన లేమిలో అది కావాల్సింది. డబ్బు ఉన్నప్పుడు కాదు, నీ దగ్గర లేమిగా తక్కువగా ఉన్నప్పుడే దేవునికి ఇవ్వాలి. అక్కడే భక్తి. వామ్ము, నా దగ్గర లేదండి, ఈ కొంచెం ఇస్తే నేను ఎలా బతకాలి, ఈ కొంచెం ఇస్తే నేను ఎలా బతకాలి, నిన్ను బతికించడానికి పోషించడానికి జీవింపచేయటానికి మన దేవుడు ఉన్నాడు. మన దేవుడు సజీవుడై ఉన్నాడు, ఆయన పోషిస్తాడు. ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసానని వారితో చెప్పాను. చూశారా, ఆమెకున్నదంతా ఇచ్చేసాను. అది దేవునికి ఇవ్వాల్సింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బాహ్య స్వరూపాన్ని చూడడు, అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగంలో ఉన్న నీ మనసుని చూస్తాడు. నీవిచ్చేటువంటి అర్పణ చూస్తాడు దేవుడు. అక్కడ అర్థమైపోద్ది. కనుక ఈమె పేద విధవరాలు తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెను. అది అది భక్తి ప్రార్థన, అది విశ్వాసం. కొంత డబ్బు ఉంటే అహంకారం గర్వం పెరిగిపోతుంది, కొంత ఆస్తి పెరిగితే దాచుకోవటం పిసినారితనం, సహాయం ఏమీ లేదు. ఎక్కడ నీ భక్తి మరి చెప్పండి. ఆదికాండం 14:19-20 వచనాలు చూస్తే, అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, చూడండి, అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, దేవుడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతులైన దేవుని వలన ఆశీర్వదించబడునుగాక. చూడండి, ఈ మాట ఎందుకన్నాడంటే, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడునుగాక. అప్పుడు అతడు అన్నింటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఆమె చూశారా, ఎన్నిట్లో, కొన్నిట్లో కాదు, అన్నిట్లో ఇచ్చాడు, 10వ వంతు ఇచ్చాడు. ఆమె నువ్వు చేస్తున్న ప్రతి వ్యాపారం, రకరకాల వ్యాపారాలు, కొంతమంది 10 వ్యాపారాలు చేస్తారు, 10 రకాలుగా డబ్బులు సంపాదిస్తాడు. అన్యంగా సంపాదించింది దేవునికి వద్దు, అక్రమంగా సంపాదించింది అసలు వద్దు. నువ్వు చేసే నీ కష్టంలోని దేవుడికి కావాలి. ఆమెన్. చూడండి, ఇక్కడ
అబ్రహాము అప్పుడు అతను అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతులైన దేవుని వలన ఆశీర్వదించబడును గాక ఆశీర్వదించబడ్డాడు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతునకు దేవుడు స్తుతించబడును గాక అప్పుడు అతడు అన్నింటిలో ఇతనికి పదవ వంతు ఇచ్చెను ఆమె అది అందుకే ఆశీర్వదించబడ్డాడు అబ్రహాం ఆ అబ్రహాముని గొప్పగా ఆశీర్వదించాడు అబ్రహాం సమృద్ధికి ఇచ్చాడు అది ప్రార్థన అది భక్తి అది ఆశీర్వాదం నీ దగ్గర 100 రూపాయలు ఉంటే ఇంకొక 200 పెట్టి దాచి పెట్టుకుందాంలే బ్యాంకులో వేసుకుందాంలే వడ్డీలకు ఇద్దాంలే అవన్నీ దేవునికి ఇవ్వకుండా నువ్వు ఏది చేసినా అది కౌంటబుల్ కాదు అభివృద్ధి రాదు ఆశీర్వాదం రాదు ఇది వాస్తవం మా మాటకి ఎప్పటికైనా మనం తెలుసుకోవాలి నువ్వెప్పుడైతే దేవునికి ఇచ్చుట మొదలు పెడతావో నువ్వు ధన్యత పొందుతావు ప్రైజ్ ది లార్డ్ మొదటి దినవృత్తాంతాలు 29 మూడవ వచనంలో నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరాన్ని నిమిత్తం నేను ఇచ్చేదను ఆమేన్ ఈ మాట దావీదు మహారాజు అంటున్నాడు చూసారా నా సొంతమైన బంగారాన్ని నా వెండిని నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇస్తున్నాను అంటున్నాడు ఎవరండి ఇచ్చేది ఈ రోజుల్లో బంగారం వెండి చూడండి దావీదు భక్తుడు దావీదు మహారాజు బంగారాన్ని వెండిని దేవుని మందిరానికి ఇచ్చాడు నువ్వు ఏమన్నా అవసరంలా దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వు అది ప్రార్థన కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనలను ఆశీర్వదించాలంటున్నాడు సో రెండవ కొరింది 9:7 వచనంలో కూడా రాయబడింది రెండవ కొరింది 9:7 వచనంలో సనుగు కొనకయు బలవంతం కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వవలెను ఆమెన్ దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును అది చూడండి ఇక్కడ చాలామంది కొంత ఒక బ్యాచ్ ఉంది ఇక్కడ సనుగు కొంట డబ్బులు ఎత్తారు చూసారా సనుగు కొంటాం అందుకే ఆశీర్వాదం లేదు అభివృద్ధి లేదు పచ్చదనం లేదు ఎస్ నువ్వు దేవుడికి ఇచ్చేటప్పుడు ఫ్రెష్ది ఇవ్వాలండి జబ్బుది పనికిరాని సేవకులు భక్తులకి పనికిరాని కుర్చీని ఏంది ఇరిగిన కుర్చీలు అంట అరిగిన చెప్పులంట ఏంటి దేవునికి మనం అయ్యా ఇచ్చేది సనుగు కొంటాం దేవునికి ఇష్టపడి సనుగు కొంటాం ఎందుకు ఇవ్వాలయ్యా నీకు నేను కష్టపడి సంపాదించాను కానీ నీ కష్టపడి సంపాదించి నా దేవుడు నీకు ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయుష్నిచ్చి నిన్ను గొప్పవాడిగా చేస్తే నువ్వు దేవుడిని అడిగే క్వశ్చన్ అదే దేవా నీవు చేసిన ఉపకారంలో నేను ఏం చెల్లిస్తానయ్యా చూడండి సనుగు కొనటం బలవంతం కాకయు బలవంతం కా అవసరం నీ ఇష్టపూర్వకంగా ఇవి ప్రతి వాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం అది హృదయంలో నా దేవునికి నేను ఇవ్వాలి నా దేవుడు నన్ను సంవత్సరం అంతా కాచి కాపాడాడు నా దేవుడు నాకు దయాకిరీటాన్ని ఇచ్చాడు నా రాకపోకలు నా ప్రయాణాలు నా అభివృద్ధులు ప్రతి దాంట్లో నా దేవుడు నా కుటుంబాన్ని నా పిల్లలను నా రక్త సంబంధికులు అందరూ నన్ను కాపాడాడు గనుక నా దేవునికి నేను ఏం చేయాలంటే నా దేవునికి నేను ఇవ్వాలి అందుకే ఇక్కడ రాయబడింది దేవుడు ఉత్సాహముగా ఇచ్చి వారిని ప్రేమించును అది కావాలి ఎలా ఇవ్వాలంట ఉత్సాహంగా ఇవ్వాలి సంతోషంగా ఇవ్వాలి ఆనందంగా ఇవ్వాలి దేవునికి ఇక్కడ కొంతమంది సనుగు కొంటాం బలవంతంగా కాదు హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం నీకున్నదే అప్పు తీసుకొచ్చి ఇవ్వమంటలా వడ్డీకి తీసుకొచ్చి దేవుడు ఇవ్వమంటలేదు దేవుని బిడ్డ నువ్వు చెమట వచ్చిన నీ కష్టాధ్యత నువ్వు దేవుడికి ఇస్తే నువ్వు చేస్తున్న నీ పనిలో నా దేవుడు నిన్ను నూరంతలుగా ఆశీర్వదిస్తాడు ఎస్ నూరంతలుగా ఫలిస్తాడు నీకు చిన్న ఉద్యమం కావచ్చు చిన్న జాబే కావచ్చు దేవుడికి ఇవ్వటం మొదలుపెట్టు హృదయపూర్వకంగా అందుకే అంటున్నాడు దేవుడు ఉత్సాహముగా ఇచ్చి వారిని ప్రేమించును ఆమెన్ దేవుడు ప్రేమిస్తాడండి నువ్వు ఇచ్చేది కొంతమంది ఏం చేస్తారు తెలుసా చేతుల్లో ఇట్లా చూపించుకుంటా నేను ఇస్తున్నాను ఒక 500 అని 500 నోటు చూపించుకుంటా జనాలకి ఇస్తారు అందరికి చూపించుకుంటూ ఇస్తారు అందరికి తెలియాలని మైకులో చెప్పుకుంటారు కొంతమంది ఏమండి అవి కాదండి దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వారిని ప్రేమించను కాబట్టి మనం ఏం చేయాలంటే సనుగు కొనకూడదు హృదయంలో నీ హృదయం నిశ్చయించుకున్న ప్రకారం దేవునికి ఇవ్వాలి అప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడంట
వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈ వాక్యం మనందరి కోసమే. ఏదో టైం పాస్ కాదు. దేవుడు ఆయన బిడ్డల ద్వారా మాట్లాడేది ఎందుకో తెలుసా? నువ్వు తెలుసుకుంటావని, నువ్వు మార్పు చెందుతావని, నువ్వు కొన్ని విషయాల్లో ముందుకు వస్తావని, దేవుని వాక్యం ప్రకారం నడుచుకోవాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మొట్టమొదటి దేవుడికి ఇవ్వటం నేర్చుకో. వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టకుండా, ఉపయోగం లేని వాటికి ఖర్చు పెట్టకుండా దేవునికి ఇవ్వటం నేర్చుకో మొట్టమొదట నీకు వచ్చే దాంట్లో. అపొస్తలుల కార్యం 20:35 రాయబడింది, పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యము. ఆమేన్. చూసారా? పుచ్చుకున్నట కంటే ఇచ్చుట. చాలామంది పుచ్చుకోవటం ఎక్కువ, చాలామంది తీసుకోవటం ఎక్కువ, చాలామంది లాక్కోవటం ఎక్కువ. అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా ఏమండి చూడండి. అందుకే బైబిల్లో రాయబడింది, బీదలకు దానం చేయవాడు యెహోవాకు అప్పించువాడు అని రాయబడింది. అవును, దానం చేయాలి, సహాయం చేయాలి, మేలు చేయాలి. అందుకే పుచ్చుకునటం కాదు కానీ ఇవ్వాలి. మనం ఇచ్చితే ధన్యత. దేవునికి ఇద్దామా? మనం ఇక్కడి నుంచి, ఈరోజు నుంచి ఒక నిర్ణయానికి రాను. అయ్యా, నాకు వచ్చే ప్రతి దాంట్లో 10 రూపాయలైతే 1 రూపాయి ఇస్తానయ్యా, 100 రూపాయలైతే 10 ఇస్తానయ్యా, 1000 రూపాయలైతే 100 రూపాయలు ఇస్తానయ్యా, 10,000 అయితే 1,000 ఇస్తానయ్యా, 100,000 అయితే నీకు 10,000 ఇస్తానయ్యా. నువ్వు ఎప్పుడైతే 10,000 లక్షకి ఇస్తావో నా దేవుడు నీకు 2 లక్షలు ఇస్తాడు, పెంచుతాడు. ఎస్, దేవుడికి నీ డబ్బు అవసరంలా. నీలో ఉన్న ఆ విశ్వాస పరిమాణాన్ని చూస్తున్నాడు దేవుడు. నీ మనసు ఎలాంటిదే, నువ్వు దేవునికి ఎలా ఇవ్వగలవు, ఇస్తావా అనేది అర్థమైంది. అది భక్తి, అది ప్రేమ. కాబట్టి దేవునికి ఇస్తావా? దేవునికి ఇచ్చిన వారు గొప్పవారయ్యారు, దేవునికి ఇవ్వని వారు లేమి కలిగిపోయారు. అంటే వాళ్ళు ఏమైపోయారంటే దరిద్రులైపోయారు, కటిక భేదవారుగా అంతే అయిపోయారు. వాళ్ళు చరిత్రలో మిగిలిపోయారు. ఆయనకి ఇచ్చిన వాళ్ళు గొప్పవారికయ్యారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి ఇవ్వటం ప్రారంభించండి. నువ్వు ఇచ్చే కుడి చేతులు ఇచ్చే ఎడమ చేతికి కూడా తెలియదు. రహస్యం ఉందన్న మన దేవునికి మన హృదయపూర్వకంగా ఇవ్వాలి. ఇచ్చుట ధన్యత. కాబట్టి దేవునికి ఇద్దామా? మనం మన కష్టార్జితంలో మనల్ని ప్రేమించిన మన యేసయ్యకు. అందుకే రాయబడింది కదా, దేవుడికి ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించును. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి ఉత్సాహంగా ఇచ్చేవారిని ఆయన ప్రేమిస్తాడు. ఉత్సాహంగా ఇద్దామా? సనుక్కోనకూడదు. బలవంతం కాక హృదయంలో ఫ్రీగా సంతోషంగా దేవునికి, నా దేవుడి నీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తా. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యంతో మాట్లాడావు, నీ వాక్యం ఇంటూ నీ బిడ్డలందరిని ఆశీర్వదించు అయ్యా. నీకు ఇవ్వటం ద్వారానే ఆశీర్వాదం కలుగుతుందని, నీకు ఇచ్చుడు ద్వారానే ధన్యత కలుగుతుందని, దేవుడు తను ఉత్సాహంగా ఇచ్చి వారిని ప్రేమించిననయ్యా. నీ బిడ్డలను దర్శించండి ప్రభా. వాళ్ళ కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. వాళ్ళ ఉద్యోగాలు, జాబులు, వ్యాపారాలు సమృద్ధిగా మీకు నాయన ఉత్సాహంగా, హృదయపూర్వకంగా 10వ వంతు భాగం. అబ్రహాం 10వ వంతు భాగం ఇచ్చాడు. గొప్పవాడు, ఆశీర్వదించబడ్డాడు. దావీదు వెండి బంగారాన్ని మందిరానికి ఇచ్చాడు. అనేక మంది భక్తులు మీకు ఇచ్చి ఆశీర్వాదం పొందారు, గొప్పవారయ్యారయ్యా, మహా అభివృద్ధి పొందారు. నీ బిడ్డలు కూడా ఆశీర్వదించి నీ పనికొరు, నీ సేవకులు, నీ మందిరానికి, నీ బిడ్డలు దాతృత్వంగా హృదయపూర్వకంగా ఇచ్చే భాగ్యం దయచేసి ఈ వాక్యాన్ని నాయన నూరంతలుగా ఫలింపచేయండి, ఆశీర్వదించమని. పరలోకరానియైన పునరుద్ధానం మన రక్షకుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని విని ఆయన యొక్క మేలులు, ఆశీర్వాదాలు పొందుకున్నారని నేను మీ అందరికి తెలియజేసిన నా గురించి, ఇవి మా పరిచర్య గురించి మీరందరూ ప్రార్థన చేయమని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇంతవరకు దైవ వర్తమానమును విని ఆత్మీయ మేలులు పొంది ఉన్నారని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన చిరునామా విశ్వాస గృహము, కాకుమాని వారి తోట, 1st లైన్, డోర్ నంబర్ 7-2-145, గుంటూరు. మా ఫోన్ నంబర్స్
9849092931. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.